హాయ్, ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే, చికెన్ రైస్ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని బిర్యానీ అనేది రెడీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అవి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రెడీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీ అనేది మీరు కూడా రెడీ చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా బిర్యానీ రెడీ చేసుకోవడానికి మనం చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 1 చిటికెడు పసుపు వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని చికెన్కి పట్టించాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చికెన్కి బాగా మసాజ్ చేస్తే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా చికెన్ బాగా రెడీ చేసుకుని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ చికెన్ అనేది స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఈ కుక్కర్కి విజిల్ అనేది పెట్టకుండా ప్లేట్ మూతేసి మెల్లిగా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత 1 కేజీ రైస్ వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ అనేది ఎంతవరకు బాయిల్ అయిందో ఒకసారి చూసుకుందాం. చికెన్ 80% బాయిల్ అయిన తర్వాత ఒకసారి దాన్ని కలుపుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్, అంటే చికెన్కి సరిపడ్డ సాల్ట్ వేసి 2 మినిట్స్ పాటు మళ్ళీ బాయిల్ చేయాలి. ఈ సాల్ట్తో అది బాయిల్ అయిన తర్వాత 1 కేజీ రైస్కి సరిపడ్డ 1 బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బిర్యానీ మసాలా అన్నది 1/1 వేసుకోవాలి. నేను దీంట్లో మసాలా పొడి అన్నది యాడ్ చేస్తాను, అందుకని ఇవి కొంచెం కొంచెం వేస్తున్నాను. 4 మరాఠీ పువ్వు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 6 లవంగాలు, మరాఠీ మొగ్గ వేసి ఫ్రై అయిన తర్వాత 1 బిగ్ సైజ్ 2 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి కూడా వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఏం చేసినా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఏ రెసిపీ అయినా టేస్ట్గా ఉంటుంది. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఉన్న చికెన్లో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి, తర్వాత 1 స్పూన్ మసాలా పొడి వేసుకొని శుభ్రంగా చికెన్ అనేది డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి సంబంధించి 4 స్పూన్స్ అయితే సాల్ట్ అనేది సరిపోతుంది. తర్వాత వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కన స్టవ్ మీద ఉన్న చికెన్ అనేది బాగా ఫ్రై అయింది. తర్వాత ఆనియన్స్కి ధనియాల జీలకర్ర పొడి, మసాలా పొడి 2 యాడ్ చేసుకుని ఆనియన్స్లో ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ గరం మసాలా పొడి అనేది నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత 1 కేజీ రైస్ తీసుకున్నాము కదా, దానికి సరిపడా వాటర్ 2 లీటర్స్ వేసుకొని ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది బాగా పొడి పొళ్ళాడుతూ కుక్ అవుతుంది. ఒకసారి ఇదే మెజర్మెంట్తో బిర్యానీ అనేది మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీలోని వాటర్ అనేది
బాగా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్తో ఈ బిర్యానీలో ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. బాస్మతి కానీ, గిద్ద మైసూర్ కానీ, మనం ఇంట్లో వాడుకునే ఏ రైస్ అయినా యూజ్ చేస్తే ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో ఒకటే మెజర్మెంట్, కేజీ రైస్కి కేజీ చికెన్ వాడితే మీకు బిర్యానీ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం వేసుకున్న తర్వాత రైస్ ఇలా బాయిల్ అయినప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ తీసుకొచ్చి ఈ బిర్యానీలో యాడ్ చేసుకొని మెల్లిగా తిప్పుతూ ఈ చికెను రైస్ కలుపుకొని పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఉడికించుకోవాలి. అప్పుడు ఈ మసాలా, ఈ చికెన్ ఫ్లేవర్ అన్నీ రైస్కి పట్టి బిర్యానీ హోటల్లో ఉన్న టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా నీట్గా బిర్యానీ రెడీ అవుతుంది. ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి ఈ బిర్యానీ అనేది. నా చిన్ననాటి నుంచి కూడా మా ఇంట్లో ఇదే బిర్యానీ అనేది చేస్తారు. ఇది మీకు ఒకసారి అప్లోడ్ చేద్దామని అమ్మ చేత చేయించాను. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మా ఇంట్లో బిర్యానీ అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.